తాజాంశాన్ని చూస్తున్నాం. జోనల్ వ్యవస్థలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్ చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు స్థానికతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే ఆ తర్వాత జరిగిన క్రమంలో రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ లో చేర్చడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఆ వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ కు బదలాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్ లో, నారాయణపేట జిల్లాను జోగులాంబ జిల్లాలో ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇదే సమయంలో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కు బదలాయిస్తూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని అంశాలను పరిశీలించి ఇటీవలే కేంద్ర హోంశాఖ అందుకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులు చరిత్రను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి నారాయణపేట జిల్లా కూడా జోగులాంబ జోన్ లో భాగంగా ఉండండి, ములుగు జిల్లా కాళేశ్వరం జోన్ లో భాగంగా ఉండండి, వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కు బదిలీ అయింది షాహీన్. అందుకు అనుగుణంగానే ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు స్థానికతను ఖరారు చేస్తారు. ధన్యవాదాలు రఘువర్ధన్. జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్లో చోటు కల్పించారు. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కు మార్పు చేశారు. జోనల్ వ్యవస్థల మార్పులు చేర్పులకు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పేరుతో డెడ్ లెవెల్ నుంచి నీటిని వాడుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని అనిల్ అన్నారు. ఈ అంశంపై కేఆర్ఎంబికి మరోసారి లేఖ రాయడంతో పాటు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీలో కృష్ణాజలాల వివాదం చర్చకు వచ్చిందని, తెలంగాణ ప్రవర్తనను ఏపీ మంత్రిమండలి తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. సాగునీటి అవసరాల తర్వాతే శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయాలని మంత్రులు పేర్ని నాని అనిల్ సూచించారు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోందని, తమ సంయమనం చేతగానేతనం కాదని చెప్పారు. ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే కేఆర్ఎంబి ఎందుకన్న ఏపీ మంత్రులు, అవసరమైతే రెండు రాష్టాల ప్రాజెక్టులను అప్పగిద్దామని సూచించారు. రైతుల అవసరాలపై తెలంగాణ ఆలోచించట్లేదని ఆరోపించారు. తెలంగాణ మంత్రులకు రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని, తమకు మాత్రం రాష్ట ప్రయోజనాలే ప్రధానమని పేర్కొన్నారు. పొరుగు రాష్టాలతో సంయమనంతో ఉండాలన్నదే జగన్ విధానమని, కేటాయించిన జలాలకు లోబడే తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా తెలంగాణ పాలమూరు, డెండి, నెట్టెంపాడు విస్తరణ చేపట్టిందన్నారు. తక్కువ సమయంలో నీళ్ల కోసం సామర్థ్యం పెంచుకోవాలన్నదే తమ ఉద్దేశమన్న ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు అవసరాలను కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇది తప్ప ఒప్ప అనేది ఆలోచన కూడా స్పృహ కూడా లేకుండా, డెడ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ నుంచి నీళ్లని డ్రా చేయడం, కరెంటు పేరుతో డ్రా చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా రాష్ట మంత్రి మండలి భావించింది. శ్రీశైలంలోనూ కనీస దిగువ స్థాయికి నీళ్లుంటే అక్కడి నుంచి కరెంటు ఉత్పత్తి చేయటం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ పవర్ జనరేషన్ ఆపేయమని చెప్పని రాతపూర్వక ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసి మరీ నీళ్లు వదలటం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు వాళ్ళు మాత్రం పాలమూరు రంగారెడ్డి కడతారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. డిండిని కడతారు, పర్మిషన్లు ఉండవు. నెట్టెంపాడిని, కలుగుర్తిని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒకదానికి కూడా పర్మిషన్స్ లేవు. ఈరోజు అదే మేము మాకు అలకేటెడ్కి సంబంధించిన వాటర్ మాత్రమే తీసుకుంటామంటే మాత్రం ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలుగా మా మీద ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారని మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను కేసీఆర్ ఇబ్బంది పెడతారేమోనన్న ఆలోచన తప్పితే రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా, చూస్తూ ఊరుకుంటామని జగన్ అన్నారు. కృష్ణాజల వివాదంపై ఏపీ మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. నీటి వివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు ఆయన సూచించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ అనుమతి లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంలో మరోసారి కృష్ణ యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్టాల మధ్య జల వివాదాల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు 100 మందిని అదనంగా మోహరించారు. జలాశయం ప్రధాన ద్వారం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. భద్రతా చర్యలను నల్గొండ ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. 2 డీఎస్పీలు, 6 సీఐలు, 16 ఎస్ఐలు సహా మొత్తం 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రాష్టంలో పండుతున్న పంటలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుతుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి వ్యవసాయ పౌర సరఫరాల శాఖల మంత్రులు అధికారులతో విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో పండుతున్న పంటలకు సంబంధించి ఫుడ్ మ్యాప్ను పరిశ్రమల శాఖ తయారు చేసిందని తెలిపిన కేటీఆర్ ఆయా ప్రాంతాల ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను కనీసం 225 ఎకరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రధానంగా పండుతున్న వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలను పరిగణలోకి తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ఇప్పటి వరకు సుమారు 350 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. గడువును పెంచి మరిన్ని కంపెనీలను భాగస్వాములను చేయాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. రాష్టంలో రేపటి నుంచి 10 రోజుల పాటు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో ప్రగతి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. భూపాలపల్లిలోని మంత్రి సత్యవతి రాథోడ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. తో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కగా అమలు చేస్తున్నామన్న ఎర్రబెల్లి పుట్టిన ఊరుకు సేవ చేసే అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. మీ పుట్టిన గ్రామానికి సేవ చేసినందుకు పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి గారి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడే మీ గ్రామాన్ని, పుట్టిన గ్రామాన్ని రుణం తీసుకున్నట్టయితే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామ రూపురేఖలే మార్చాం. ఇవాళ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఊరికి పోదాం, మా ఊళ్ళోనే ఇల్లు కట్టుకున్నాం అనే పరిస్థితి వచ్చింది. అనవసరంగా నేను భూమి అమ్ముకున్ననే ఇల్లు కట్టుకోలేదనే ఫీల్ ప్రతి ఒక్కరికి రావటం జరిగింది పల్లె ప్రగతి వల్ల. రాష్టంలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అతి త్వరలో లబ్దిదారులకు రేషన్ అందించడానికి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై హైదరాబాద్లో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాష్ట వ్యాప్తంగా 4,15,901 దరఖాస్తుల విచారణ తుదిదశకు చేరుకుందని, లబ్దిదారులను గుర్తించి త్వరగా కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఈ నెల 20 నుంచి లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఆర్టీసీ ఆదాయం క్రమంగా మెరుగుపడుతుందని ఇన్ఛార్జి సీఎండి సునీల్ శర్మ తెలిపారు. నేటి నుంచి అన్ని డిపోలలో డీజిల్ ఖర్చులను చెల్లించడంతో పాటు మిగిలిన ఆదాయపు సొమ్ము నుండి ఫిబ్రవరి నెల అద్దె బస్సుల బిల్లులు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించిందని సీఎండి పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అద్దె బస్సుల నిర్వాహకులు తమ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం ఆదాయం మెరుగుపడటంతో అద్దె బస్సుల బకాయిలు చెల్లించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. దళిత సాధికారత పథకం పేరుతో రాష్ట ప్రభుత్వం మరోసారి ఎస్సీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఎందరో ఎస్సీలకు అన్యాయం జరిగిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చెప్పారు. తెల్ల కాగితంపై రాసుకుని కొనుక్కున్న భూములు మళ్లీ దొరలకే వెళ్లాయన్నారు. ఏడేళ్ల నుంచి ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఈటెల చెప్పారు. ఎస్సీల అభివృద్దిపై తెరాస సర్కార్ మాటలకే పరిమితమైందని ఆరోపించారు. దళితులకు సప్లాన్ చట్టం వచ్చినప్పటికి కూడా, ఎవ్రీ ఇయర్ ఖర్చు కాకుండా మిగిలిన డబ్బు క్యారీ ఫార్వర్డ్ అని చెప్పినప్పటికి కూడా, ఈ 7 సంవత్సరాల కాలంలో 1,000 కోట్ల రూపాయలన్నా
దళిత జాతి కోసం, ఇక వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబాల డెవలప్మెంట్ కోసం, వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెట్టినట్టు చూపిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొనిచ్చిండ్రు, ఎంతమంది బాగుపడ్డారు దాంతో? ఏదో కొద్దిమంది కుటుంబాలకు ఇచ్చి వాళ్ళ బాగుపడేట్టుగా డ్రామాలు ఆడిచ్చి పేపర్ల స్టేట్మెంట్ ఇప్పించి కథనాలు ఎంచుకొని నీకు నువ్వు సంబరపడ్డా తప్ప నిజంగా దళిత జాతి సంబరపడలేదు. ఎన్నికలు రాగానే మోసం చేయాలి, హామీలు ఇవ్వాలి, బయటపడాలి తప్ప ఇంకోటి లేదు. నేను అడుగుతున్నా నాగార్జున సాగర్ లో ఆ ఎన్నికల సందర్భంలో ఎన్ని హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలు అమలైనయా, ఆ పనులు జరిగినాయా ఒకసారి ఆలోచించండి. విద్యార్థుల బలిదానాలు చూడలేకే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో డీసీసీ అధ్యకులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. యువత ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రణాళికలో మొట్టమొదటి అంశం నిరుద్యోగ సమస్యపైనే ఉంటుందని చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేసే సంప్రదాయానికి కేసీఆర్ తెరలేపారని విమర్శించారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది గాని ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయం జరగలేదు. ఏడేళ్ల నుంచి ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల ఇవాళ బీసీలు ఎస్టీలు అత్యధికంగా నష్టపోయినరు, మైనారిటీలు అత్యధికంగా నష్టపోయినరు. నీ బిడ్డలేమో గద్దె మీద కూర్చొని రాజ్యం మేల్కుంటే, మా బలహీన వర్గాల బిడ్డలేమో గొర్రెలను బర్రెలను చేపలను పట్టుకొని పందులను పెంచుకొని బతకాలనా? ఇది దుర్మార్గమైన ఆలోచన. మనకు అన్ని రావాలంటే, ఈ రావులు పోవాలంటే ఈ ప్రభుత్వం రద్దు కావాలి. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి పీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ లోటస్ ప్యాన్ లో టీం వైఎస్ఎస్ఆర్ వెబ్సైట్ ను షర్మిల ప్రారంభించారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వేల కొద్ది సోషల్ మీడియా ఎంప్లాయీసే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తున్నా, ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు. మనకు సోషల్ మీడియా ఎంప్లాయీస్ అవసరం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్నది సోషల్ మీడియా వారియర్స్. అంతకుముందు లోటస్ ప్యాన్ షర్మిల నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాల విషయంలో షర్మిల వైఖరి చెప్పాలని అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనకు దిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొనగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. ఆగ్రహించిన అమరావతి పరిరక్షణ సమితి రైతులు కృష్ణా జిల్లాలపై వైఖరి చెప్పాలంటూ షర్మిల నివాసం ముందు ఆందోళనకు దిగారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులతో షర్మిల అనుచరులు వాగ్వాదానికి దిగారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను షర్మిల అనుచరులు పరిగెత్తించారు. పరిస్థితిని అదుపు చేసే రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులను అరెస్టు చేశారు. కరోనా వేళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచుతూ దోపిడీకి పాల్పడుతున్నాయని వామపక్షాలు మండిపడ్డాయి. ఇంధన ధర పెరుగుదలను నిరసిస్తూ చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ ఇంద్రాపార్క్ వద్ద నిరసన చేపట్టాయి. ఆందోళనకారులు రాజ్భవన్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోనూ వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుచోట్ల ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే. బీహార్ దర్భంగా రైల్వే స్టేషన్లో పేలులకు సంబంధించిన కుట్ర పాకిస్తాన్ కేంద్రంగా జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుల కేసులో నిందితుడైన నసీర్ మూడుసార్లు పాక్ వెళ్లొచ్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలుడు జరపాలని కుట్రతో 50 కిలోల బరువున చీరాల పాల్సిలో పేలుడు స్వభావమున్న రసాయన సీసాను ఉంచినట్టు తేల్చారు. ఈ నెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుఫియాన్ అనే వ్యక్తి నకిలీ పాన్ కార్డు చూపించి పార్సెల్ను దర్భంగాకు పంపినట్టు నిర్ధారించారు. ఈ నెల 17న దర్భంగాలో పార్సెల్ దించిన తర్వాత పేలుడు సంభవించగా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ కేసులో నిందితుడైన నసీర్ యూపీలోని ఖైరానా నుంచి 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. ఖైరానాకు చెందిన ఉగ్రవాది పాక్లో ఉంటుండగా అతడి ఆదేశాల మేరకు నసీర్ రసాయనాలతో పేలుడు జరపడానికి శిక్షణ కూడా పొందినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాలలో ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కారును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు శ్రీకాంత్, నవీన్, పవన్లుగా పోలీసులు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఎల్లారెడ్డిపేట మండలం సర్దాపూర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి చనిపోయాడు. రాజు మరణ వార్త తెలుసుకున్న అతని సోదరుడు నర్సయ్య ఘటనా స్థలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో వెంకటాపూర్ వద్ద నర్సయ్య బైక్ను లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నదమ్ముల మరణ వార్తతో వారి స్వగ్రామం పెద్దూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. గద్వాలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డను కబలించింది. గద్వాలకు చెందిన నవీన్ భార్య ముని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పెళ్లైన 8 ఏళ్లకు వీరికి బాబు జన్మించగా అల్లారముద్దుగా చూసుకుంటున్నారు. ఉదయం భార్యను పాఠశాల వద్ద దించేందుకు చిన్నారి అఖిలేష్తో కలిసి నవీన్ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా సంఘాల సమీపంలో వీరి మోటార్ సైకిల్ వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదంలో నవీన్ గాయపడ్డారు. నాన్నతో కలిసి టాటా చెప్పి ఇక తిరిగి రానంటూ అనంత లోకాలకు వెళ్లిపోయిన బిడ్డను చూస్తూ ఆ తల్లి తల్లడిల్లిన తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. రాష్టంలోని నైరుతి, తూర్పు జిల్లాలోని 1-2 ప్రాంతాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకం అమలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మొత్తం 16 రాష్ట్రాల్లో భారత్ నెట్ పథకం అమలు చేయాలని నిర్ణయించిన కేబినెట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1941 కోట్లు ఇవ్వాలని తీర్మానించింది. 16 రాష్ట్రాల పరిధిలోని 3,60,000 గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం మొత్తం 29,430 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమావేశం తర్వాత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. మరోవైపు దేశంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేలా కొత్త పథకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొత్తం 3,03,758 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుండగా కేంద్ర ప్రభుత్వ వాటా 97,000 కోట్లు ఉంటుంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు మరింత మెరుగుపడతాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశ్ కే 16 రాజ్యో మే భారత్ నెట్ కో హమ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కే మోడల్ సే 29,432 కరోడ్ ఉస్కో హమ్నే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ కియా హై జిస్మే భారత్ సర్కార్ కి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ హోగీ 19,41 కరోడ్ రూపాయ ఔర్ యే హమ్ దేశ్ కే 3,61,000 గావ్ మే జో 16 రాజ్యో మే హై వహాన్ పర్ ఇసే పీవీ మోడల్ కే మాధ్యమ్ సే లా రహే హై. ఇస్కే ఫాయదే క్యా క్యా హోంగే? సబ్సే బడీ బాత్ హై ఈ గవర్నెన్స్ నీచే తక్ జాయేగా. दूसरा, कोविड के काल में टेली मेडिसिन का बहुत बड़ा योगदान रही है, तो टेली मेडिसिन के माध्यम से लोगों को गांव में सुविधा मिलेगी. तीसरी बात, देश के ग्रामीण क्षेत्रों में बच्चों के लिए अच्छी कोचिंग की डिजिटल व्यवस्था हो पाएगी. దేశంలో జూన్ 21 నుండి 27 మధ్య కరోనా పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువ ఉన్న జిల్లాలో కంటైన్మెంట్ చర్యలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ భూషణ్ ఇటీవల దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా జిల్లా, ఉప జిల్లా స్థాయి చర్యలపై నిశిత పరిశీలన చేయడం అత్యవసరమని తెలిపారు. రాష్టమంతటా కార్యకలాపాల అనుమతి, ఆంక్షల సడలింపును ఒక క్రమ పద్దతిలో చేపట్టాలని స్పష్టం చేశారు. కేసుల గుర్తింపు, వార్డు బ్లాక్ వారీగా సమీక్ష, సమర్థవంతమైన నిఘా, పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం, నిరంతరం పనిచేసే అత్యవసర చికిత్సా కేంద్రాల ఏర్పాటు వంటివి కఠినంగా అమలు చేయాలని లేఖలో సూచించారు. కరోనా పరీక్షలు, కేసుల గుర్తింపు, చికిత్స, కోవిడ్ ప్రోటోకాల్, వ్యాక్సినేషన్ అనే 5 అంచెల కార్యక్రమంపై దృష్టి సారించాలని తెలిపారు.
దేశంలో కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు 6 వారాల్లో మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం తెలిపింది. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కరోనా బలి తీసుకున్న కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా కనీస ప్రమాణాల మేరకు పరిహారం నిర్ణయించాలని ధర్మాసనం సూచించింది. ఎంత పరిహారం అందిస్తారో 6 వారాల్లో నిర్ణయించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కేంద్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. దేశం వద్ద ఉన్న నిధులు వనరులను దృష్టిలో పెట్టుకుని సహేతుకమైన పరిహారాన్ని నిర్ణయించాలని కేంద్రానికి సూచించింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా ఆల్ఫా డెల్టా కోవిడ్ వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుందని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఎన్ఐహెచ్ వెల్లడించింది. ఆల్ఫా డెల్టా వేరియంట్లను కోవాక్సిన్ టీకా నిర్మూలించినట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. కోవాక్సిన్ టీకా తీసుకున్న వ్యక్తుల బ్లడ్ సీరంపై జరిగిన అధ్యయనాల్లో 1.17 ఆల్ఫా 1.617 డెల్టా వేరియంట్లను కోవాక్సిన్ నిర్మూలించినట్లు తెలిపింది. ఈ టీకాలో అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎన్ఐఏఐడి భాగస్వామ్యంతో తయారు చేసిన అల్ హైడ్రాక్సిక్విమ్ 2 సహాయ ఔషధం ఉన్నట్టు ఎన్ఐఏఐడి డైరెక్టర్ ఆంటోనీ ఫౌజీ తెలిపారు. అల్ హైడ్రాక్సిక్విమ్ 2 సహాయ ఔషధాన్ని అమెరికాకు చెందిన విరోవాక్స్ ఎల్ఎల్సి సంస్థ అభివృద్ది చేసినట్లు ఆయన తెలిపారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న భారత్ బయోటెక్ అల్ హైడ్రాక్సిక్విమ్ 2 సహాయ ఔషధాన్ని కోవాక్సిన్ తయారీలో ఉపయోగించినట్లు ఫౌజీ తెలిపారు. అల్ హైడ్రాక్సిక్విమ్ 2 సహాయ ఔషధం మానవ శరీరంలో వైరస్లకు వ్యతిరేకంగా రోగ నిరోధకతను ప్రేరేపించే TLR7 TLR8 గ్రాహకాలను చైతన్యవంతం చేస్తుందని ఫౌజీ తెలిపారు. దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల స్వల్ప పెరుగుదల నమోదైంది. మంగళవారం 8:00 నుంచి ఈ 8:00 వరకు 45,951 మందికి కోవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 102 రోజుల తర్వాత మంగళవారం 40,000 దిగువన రోజువారీ కోవిడ్ కేసులు నమోదు కాగా ఇవాళ మళ్లీ 40,000 ఎగువన వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసులు 3,03,62,848కి చేరాయి. మరో 817 మంది చనిపోగా మరణాల సంఖ్య 3,98,454 పెరిగింది. మరో 60,729 మంది కోలుకోగా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,94,27,330కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 దిగివచ్చాయి. రికవరీ రేటు 96.92% పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు 1,000లోపే నమోదవుతున్నాయి. కొత్తగా 109,802 మందికి పరీక్షలు చేయగా 917 మంది వైరస్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 10 మంది మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.26% చేరినట్లు పేర్కొంది. కొత్తగా 1,000 మందికి పైగా వైరస్ నుంచి కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 క్రియాశీలక కేసులున్నాయని వైద్య శాఖ స్పష్టం చేసింది. ఆదివారం తెల్లవారుజామున జమ్మూ వైమానిక స్థావరంపై దాడి తర్వాత దాదాపు ప్రతిరోజు డ్రోన్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇవాళ జమ్మూలోని కలౌచా కుంజ్వాని ప్రాంతాల్లో 2 డ్రోన్లు కనిపించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి, సోమవారం, మంగళవారం కూడా డ్రోన్లు కనిపించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. నిన్న దాల్ సరస్సు వద్ద కనిపించిన డ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేపట్టారు. డ్రోన్ దాడులను నిలువరించేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. వైమానిక స్థావరంపై డ్రోన్ దాడులపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు కోసం రంగంలోకి దిగింది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పుకుంటూ వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంతకంతకు అసహనానికి లోనవుతుట్లో కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం దేశ ప్రజల భద్రత విషయంలో పెను సంక్షోభానికి దారితీస్తోందని కిమ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వైరస్ ను ఎదుర్కోవడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారని కిమ్ తీవ్రంగా నిందించినట్లు అక్కడి అధికారిక మీడియా కేసీఎన్ఏ పేర్కొంది. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. పరుష పదజాలంతో అధికార యంత్రాంగాన్ని కిమ్ దూషించినట్లు చెప్పింది. కోవిడ్ నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేసినట్లు కేసీఎన్ఏ వివరించింది. దేశంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ది పనులకు అధికారుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారిందని కిమ్ అన్నట్లు పేర్కొంది. అయితే అసలు అక్కడ ఏం జరుగుతోంది? కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయా? కిమ్ పేర్కొంటున్న సంక్షోభం ఏంటి అనే దానిపై మాత్రం కేసీఎన్ఏ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినీ నటి పాయల్ రాజ్పుత్ హన్మకొండలో సందడి చేసింది. నగరంలో వస్త్రాలయాన్ని ప్రారంభించింది. పాయల్ రాజ్పుత్ ను చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. వరంగల్ రావడం చాలా ఆనందంగా ఉందన్న సినీ నటి నగరానికి రావడం 2వ సారని తెలిపారు. ఎప్పుడు వచ్చినా అభిమానులు ఆదరిస్తున్నారని రాజ్పుత్ సంతోషం వ్యక్తం చేశారు.
Gracias.